హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టడీస్. మనం ఈ వీడియోలో నిఫ్టీ పాతాళం నుంచి కిందకి తొంగి చూస్తుందా అన్నట్లు వెళ్తుంది కదా, మరి లోతు ఎంత, మనం ఏమన్నా ఐడెంటిఫై చేస్తామా, ఆ విషయం గురించి అప్డేట్ చేస్తాను. అలాగే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మనం అనుకున్నట్లు ట్రావెల్ చేస్తున్నాయి కదా, మరి ఫర్దర్గా ఎక్కడ ఆగచ్చు, సో టెంపరీ బౌన్స్ ఏమన్నా ఇస్తుందా, ఆ విషయం గురించి అప్డేట్ చేస్తాను. అలాగే మనం ఇట్లాంటి సమయంలో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, నా పర్సనల్ వ్యూ ఏంటనేది అప్డేట్ చేస్తాను. మరి స్టాక్స్ యావరేజ్ చేయొచ్చా అంటున్నారు కదా, సో యావరేజ్ చేయొచ్చా లేదా నా పర్సనల్ వ్యూ ఏంటనేది కూడా అప్డేట్ చేస్తాను. అలాగే సో క్వాలిటీ స్టాక్స్ అన్నమాట, 25 స్టాక్స్ సెలెక్ట్ చేయడం అనేది జరిగింది డిఫరెంట్ కేటగిరీస్ నుంచి. అలాగే దాంతోపాటు నేను నా పర్సనల్గా ఒక 25 స్టాక్స్ని, సో క్వాలిటీ స్టాక్స్ని, మార్కెట్లో లీడర్స్ని పిక్ చేయడం అనేది జరిగింది డిఫరెంట్ కేటగిరీస్ నుంచి. వాటి యొక్క లెవెల్స్ ఏంటి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే ఐసిఐసి బ్యాంక్ని, ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి నేను చాట్ ద్వారా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏం చేయాలి అనేది చెప్తాను అన్నమాట. ఫ్రెండ్స్, మనం నిఫ్టీ మనం అనుకున్నట్టే ట్రావెల్ చేస్తుంది. మనం 10,000 అరౌండ్ ఉన్నప్పుడు మన సండే మనం వీడియో చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ లెవెల్ 8,261, 7,523. సో చూడండి, మనకి గ్లోబల్ మార్కెట్స్కి సంబంధం లేకుండా మన నిఫ్టీ ఇర్రేషనల్గా బిహేవ్ చేస్తుంది కదా, ఎందుకంటే బయర్ లేక, ఫ్రెష్ బయింగ్ అనేది మార్కెట్లో లేదు, ఆ విషయం అర్థమవుతుంది. కాబట్టి ఈ లెవెల్స్ దగ్గర ఆగే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట టెంపరీగా. సో 8,261, 7,523 రేపు హిట్ అవ్వచ్చు. సో మనం ఆల్రెడీ 5-6% ఆఫ్ ది క్యాపిటల్, అంటే మన క్యాపిటల్లో 5-6% ఆఫ్ ది క్యాపిటల్ యాడ్ చేసాం, కాబట్టి ఇంకో 5-10% క్యాపిటల్ మనకి స్టాక్స్ దొరికే విధానాన్ని బట్టి మనం ఈ ఏరియా అబ్జర్వ్ చేసుకుంటూ డెఫినెట్గా ఏంటంటే నేను నా పర్సనల్గా డంప్ చేస్తాను. సో నేనేమనుకుంటానంటే ఈ లెవెల్ కూడా వచ్చే స్పీడ్ని బట్టి బ్రేక్ అవుతుందా లేదా అనేది చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక నిఫ్టీ యొక్క చార్ట్ ఇది 8,260 అలాగే 7,500 లెవెల్. సో ఇప్పుడు వచ్చే స్పీడ్ అయితే కనుక ఇది బ్రేక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మన గవర్నమెంట్ షార్ట్ సెల్ని బ్యాన్ చేసినా లేదు, కొన్నాళ్ళు ట్రేడింగ్ డేస్ ఆపిన అప్పుడు మనం చెప్పలేం. సో ఇష్యూ ఎలా ఉంటుందని చెప్పలేం కదా, అవంతా కూడా డైనమిక్. అందువల్లే మనకు బోటం ఖచ్చితంగా తెలిస్తే ఏంటంటే ఆ రోజు ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, సో అలా చేయలేం. సో సేమ్ థింగ్ ఏంటంటే బోటం వచ్చినప్పుడు అలా వచ్చి వెళ్ళిపోతుంది స్టాక్స్, మనకి చాలా క్వాలిటీ లెవెల్స్ అలా దొరకనట్టుగా వెళ్ళిపోతాయి అన్నమాట, మనం ఎగ్జిక్యూట్ చేయలేము. అందువల్ల స్లో స్లోగా ఎట్లాంటి ఏరియాస్ మనం బ్యాంకర్స్ బై చేసే ఏరియాస్ చూసుకొని అక్కడ మన క్వాంటిటీని స్లో స్లోగా యాడ్ చేయడం అనేది నా స్టైల్ అన్నమాట. సో ఓవరాల్గా ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అంత సామాన్యంగా బ్రేక్ అవుతుంది ఇది. సో ఖచ్చితంగా ఏంటంటే హోరాహోరీ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది 8,256, 7,500. సో నేనేమనుకుంటున్నానంటే 6,741 అలాగే 5,940 ఈ లెవెల్ని హిట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. సో మనం 5% యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ 5-10%, ఇక్కడ సో మనం ఈ లెవెల్కి వస్తే కనుక 10-15%. ఓవరాల్గా ఏంటంటే 35-40% క్యాపిటల్ మనకి 6,000 టచ్ అయ్యేటప్పటికి ఎంటర్ అయితే సో అద్భుతమైన ఆపర్చునిటీగా సో నేను నా పర్సనల్గా ఫీల్ అవుతున్నాను అనమాట. అది చూడండి ఫ్రెండ్స్, అలాగే నేను ఒక 25 స్టాక్స్, సో మార్కెట్లో లీడర్స్ అని నా పర్సనల్గా చూడండి ఫ్రెండ్స్, అలాగే నాకు నచ్చిన ఒక 25 స్టాక్స్, సో మార్కెట్లో లీడర్స్ని పిక్ చేయడం అనేది జరిగింది డిఫరెంట్ సెక్టార్స్ అన్నమాట. బ్యాంక్ కానీ, ఫార్మా కానీ, ఐటీ కానీ, ఎఫ్ఎంసీజీ కానీ, ఆటో కానీ, అట్లా డిఫరెంట్ సెక్టార్స్ నుంచి నాకు నచ్చిన స్టాక్స్ని పిక్ చేయడం జరిగింది మార్కెట్లో లీడర్స్ అని సో నేను ఫీల్ అయ్యే స్టాక్స్ అన్నమాట. అలాగే వాటి యొక్క లెవెల్స్, రిలయన్స్ మనకి 816, 757 ఈ లెవెల్ అనేది ఇప్పుడున్న చార్ట్ ప్రకారం ఇది మనం వాలిడేషన్ చూసి మనం ఇన్వెస్ట్ చేయాల్సిన లెవెల్ అనమాట. అట్లాగే ఏషియన్ పెయింట్స్, సో నేను వెయిట్ చేస్తాను లెవెల్ 1555. అలాగే టైటాన్ నేను వెయిట్ చేస్తాను లెవెల్ 848. బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సారు, సో ఐసిఐసి బ్యాంక్ నిన్న దొరికింది, సో మనం 420 దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాం. అలాగే ఈ పర్టికులర్ ప్రైస్ అయితే కనుక నేను 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. సో అందువల్ల సో రెండో ఆలోచన లేకుండా 366 దగ్గర నేను 3% ఆఫ్ ది క్యాపిటల్ నేను యాడ్ చేశాను నా పర్సనల్గా. సో మీకు కూడా గ్రూప్లో అప్డేట్ చేయడం అనేది నా వ్యూ అనేది జరిగింది. సో అట్లాగే యాక్సిస్ బ్యాంక్ వెయిట్ చేస్తాను లెవెల్ 310-279. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నేను వెయిట్ చేస్తాను లెవెల్ 722-687. ఓకేనా? అట్లాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ నేను వెయిట్ చేస్తాను లెవెల్ ఇక్కడ ఉంది కదా. సో అలాగే మారుతి నేను వెయిట్ చేస్తాను లెవెల్. సో అట్లా మనకి సో ఏదైనా సరే ఈ టాప్ 10 స్టాక్స్ని అయితే కనుక పర్సనల్గా నా వ్యూ ప్రకారం ఏంటంటే మిస్ అవ్వటం మంచిది కాదు. ఈ లెవెల్లో ఎంతో కొంత డంప్ చేసుకోదగిన లెవెల్సే, సామాన్యమైన లెవెల్స్ ఇవ్వలేదు. మీకు ఐసిఐసి బ్యాంక్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చార్ట్ ద్వారా, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది. సో నేను ఏదో క్యాజువల్గా ఇచ్చిన లెవెల్స్ అయితే కాదు. సో నాకు కష్టార్జితం. సో నైట్లు కూర్చొని స్కాన్ చేసుకుంటా, మేము మా స్టూడెంట్స్ కూర్చొని
తయారు చేసిన థింగ్ అది. సో నా ఫైనల్ జడ్జిమెంట్ నాదైనా కూడా సో చాలామంది యొక్క ఇన్వాల్వ్మెంట్ సో సజెషన్స్ అయితే ఖచ్చితంగా దీంట్లో ఉండటం అనేది జరిగిందనమాట. సో అది ఫ్రెండ్స్ టాప్ 10 స్టాక్స్. సో ఆల్మోస్ట్ ఏంటంటే 25 స్టాక్స్ నేను సో లిస్ట్ అవుట్ చేయడం అనేది జరిగింది. సో 25 స్టాక్స్ అయితే వాటి యొక్క లెవెల్స్ వస్తాయా లేవా అంటే అవి కూడా దూరంగానే ఉన్నాయి. సో వాటికి తగ్గట్టుగా వాటికి తోడుగా ఇంకొక 20 స్టాక్స్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్ మరి రిమైనింగ్ స్టాక్స్ గురించి వాటి యొక్క లెవెల్స్ అట్లాగే మీ క్యాపిటల్ తగ్గట్టుగా సో ఎంత క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి అట్లాంటి వ్యూస్ తెలుసుకోవాలి అంటే కనుక సో ఇక్కడ ఏంజెల్ బ్రోకింగ్ ఉంది చూడండి. సో ఈ లింక్ క్లిక్ చేస్తే కనుక మన వీడియోలో అంటే లాస్ట్ 3 వీడియోస్లో ఇంక్లూడింగ్ దిస్ వీడియోలో కలిపి సో మనకి ఇక్కడ లింక్ ఉంది చూసారు అది క్లిక్ చేస్తే సో ఏంజెల్ బ్రోకింగ్ యొక్క సైట్ ఓపెన్ అవుతుంది. సో డెలివరీకి ఛార్జెస్ మనకి ఫ్రీ అన్నమాట. సో డిపి ఛార్జెస్ ఏమీ లేవు, డిపి ఛార్జెస్ కూడా లేవు ఎందుకంటే వాళ్ళకి ఓన్ డిపి ఉంది. సో రైట్, అలాగే దానితో పాటు సో మనకి ఇంట్రాడే కానీ డెలివరీ చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఒక టాప్ 40 స్టాక్స్ నేను అనుకున్న స్టాక్స్ ఏంటి వాటి యొక్క లెవెల్స్ తెలుసుకోవాలి, మీ క్యాపిటల్ దగ్గర ఎంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చో ఆ వ్యూ తెలుసుకోవాలి అంటే మన లాస్ట్ 3 వీడియోస్లో మనకి చూడండి ఇక్కడ ఏంజెల్ బ్రోకింగ్ సంబంధించిన డీమ్యాట్ లింక్ ఉంది చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే సో ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఏంజెల్ అంటే బ్రాండెడ్ బ్రోకింగ్ మీకు తెలియదే ఉంది. సో 1 మిలియన్ ప్లస్ ఉన్నారు వాళ్ళకి. సో డెలివరీ ఫ్రీ అంటే ఎవరికి ఏమీ కట్టాల్సిన అవసరం లేదు. సో ఫ్రీ డీమ్యాట్ అకౌంటు. అట్లాగే మీరు ఇప్పుడు కొని 2023లో అయిన సో రూపాయి కూడా ఛార్జ్ పడదు ఎందుకంటే వాళ్ళకి ఓన్ డీపీ ఉంది, డీపీ ఛార్జెస్ కూడా ఏమీ ఉండవు. అలాగే పర్ ఆర్డర్ అంటే పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే, అంటే వీళ్ళు కూడా డిస్కౌంటెడ్ బ్రోకింగ్లోకి వచ్చేసారనమాట. సో ఇంట్రాడేకి అలాగే మనకి డెలివరీస్కి మాత్రమే ఛార్జెస్ ఉంటాయి, మామూలు క్యాష్కి మీకు డెలివరీకి ఛార్జెస్ ఏమీ లేవు. అలాగే మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అంటే ఫ్రెండ్స్ మీరేం చేయాలంటే జస్ట్ ఆ లింక్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసి మీరు ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. చాలామంది అడుగుతున్నారు పేమెంట్ చేయాలి పెయిడ్ సర్వీస్ అని. సో వాటికి అలవాటు పడిపోయినట్టున్నారు మీకు బాగా. సో మాకు ఇంతవరకు ఏ పెయిడ్ సర్వీస్ అనేది లేదు, ఏ ఛార్జెస్ కూడా లేవు అన్నమాట. అట్లాగే మీకు సో ఫ్రీ డిమాట్ అకౌంటు అలాగే క్యాష్ మీ డబ్బులతో మీరు ట్రేడ్ చేసుకున్నారు కాబట్టి ఏ ఛార్జెస్ ఇంక్లూడింగ్ బ్రోకింగ్ ఛార్జెస్ కూడా ఏమీ ఉండవన్నమాట. మీరు చేయాల్సిందల్లా ఈ లింక్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోవటమే. ఏంజెల్ అయితే బ్రాండెడ్, అలాగే మీకు కింద జీరోదా ఉంది అదైనా ఓకే, అప్స్టాక్స్ ఉంది అదైనా ఓకే. సో ఇప్పుడు మనం ఫర్దర్గా ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి, ఐసిఐసి బ్యాంక్ గురించి మీకు క్లియర్గా చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఐసిఐసి బ్యాంక్ యొక్క చార్ట్ చూద్దాం. సో ఎప్పటి నుంచో 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న ప్రైస్ అనేది రావడం అనేది జరిగింది. సో అంత ఫాల్ ఇవాళ జరిగినా కూడా సో మన లెవెల్ బ్రేక్ అయిందా. సో ఒకసారి చూడండి ఆర్డర్స్ ఫ్లో చూడండి, చూడండి బయింగ్ జరుగుతూనే ఉంది, బయింగ్ జరుగుతూనే ఉంది. సో అంటే అంత ఈజీగా బ్రేక్ అవ్వదు. సో మన లెవెల్స్ అంత ఈజీగా బ్రేక్ అవ్వదు. నాకు బ్రేక్ అయినా ఓకే, దానికి సిద్ధపడి ఎంటర్ అయ్యాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను ఐసిఐసి బ్యాంక్ ఏ ప్రైస్కి దొరుకుతుంది అని కదా. ఐసిఐసి బ్యాంక్ బిజినెస్లో మేము పార్ట్ ఆఫ్ అయ్యాము. సో అది సో అలా ఆలోచించాలన్నమాట. సో అట్లాగే ఏంటంటే సో మనం 3% ఆఫ్ ది క్యాపిటల్ నేనైతే నా పర్సనల్గా యాడ్ చేశాను. సో నెక్స్ట్ నేను వెయిట్ చేస్తాను లెవెల్ ఏంటంటే 158-134. చాలామంది అంటారు యావరేజ్ యావరేజ్ అని. సో ఒక 10 రూపాయలు తగ్గంగానే మళ్ళీ యావరేజ్ వెంటనే యావరేజ్, 3-4 రోజులకి డబ్బులు మొత్తం అయిపోతాయి, ఏం చేస్తారు? ఓకేనా, మీరు 20 లక్షలు అప్పించారు, ఒక్కొక్కరికి 100,000 రూపాయలు ఇచ్చుకుంటా పోయారు. 1 లక్ష ఇచ్చిన వాళ్ళు మీకు రీపేమెంట్ సరిగ్గా లేదు, ఇంకో 2 లక్షలు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఏమైనా రీపేమెంట్ చేస్తారా? సరిగ్గా చేయరు కదా. సో బ్లైండ్గా మన స్టాకు ఎంటర్ అయిన తర్వాత పడిపోతుంది కదా అని చెప్పి యావరేజ్ చేయడం అనేది సో నా పర్సనల్గా సజెస్టబుల్ కాదు, అది వర్కౌట్ కూడా అవ్వదు. సో మీకు అందరికీ తెలిసిన విషయమే అది. సో నేనేమంటానంటే ఎంటర్ అయ్యేటప్పుడే డిసైడెడ్ లెవెల్స్ ఇది 364-335 అలాగే 158-134. 158-134కి వస్తుందా లేదా అని అంటే నాకు తెలియదు. సో మధ్యలో ఆర్డర్స్ అయితే లేవు, అందువల్ల చాలా దూరం ఉంది కాబట్టి ఇక్కడే 3% యాడ్ చేశాను. ఒకవేళ ఇక్కడికి వస్తే నేను ఇంకొక 3% యాడ్ చేయడానికి రెడీ ఐసిఐసి బ్యాంక్లో. ఓకేనా, నేను ఐసిఐసి బ్యాంక్ అమ్మేది సో 600-1000 రూపాయల మధ్యలో అమ్ముతాను కదా. సో అందువల్ల ఏంటంటే నాకు ఏదైనా ఓకే అన్నమాట. సో ఏ సెంటిమెంట్స్ లేవు. సో అది ఫ్రెండ్స్ ఐసిఐసి బ్యాంక్ గురించి. చూడండి ఫ్రెండ్స్ ఇండస్ఇండ్ యొక్క చార్ట్ చూద్దాం. సో గతంలో మనం సో 1110 అరౌండ్ అలాగే సో మనకి లెవెల్లో మనం ఎంట్రీ ఇవ్వడం అనేది జరిగింది. మీకు లెవెల్ అనేది అంత ఈజీగా బ్రేక్ అవుతుందని కూడా చెప్పడం అనేది జరిగింది. సో మనకి 1100 అలాగే 1000 అనమాట. అయితే బ్రేక్ అయిన తర్వాత చాలామంది మెసేజ్ పెట్టారు, అప్పుడు నేను చెప్పడం అనేది జరిగింది. ఏమని అంటే మీరు హోల్డ్ చేసుకోలేకపోతే వదిలేయండి అని. ఎందుకంటే నేను నా క్యాపిటల్లో 1% ఆఫ్ ది క్యాపిటల్ మాత్రమే అక్కడ అలాట్ చేయడం అనేది జరిగింది.
సో నేను స్టిల్ హోల్డ్ చేస్తున్నాను, ఇంకా హోల్డ్ చేస్తాను కూడా. అయితే మనం నెక్స్ట్ లెవెల్ ఏంటి అని అంటే చాలామంది చెప్పడం అనేది జరిగింది 426-370 మధ్యలో ఉందని. అయితే వ్యాలిడేషన్ సపోర్ట్ చేయట్లేదు. సో ఈ లెవెల్ బ్రేక్ అయితే మన కింద బయర్ ఎక్కడున్నాడో కూడా అర్థం కావట్లేదు. సో భారీ క్రాష్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనం చెప్పలేం కదా, అందువల్ల ఏంటంటే ఈ క్వాంటిటీని మాత్రమే నేను హోల్డ్ చేస్తాను. ఈ బిజినెస్తో సంబంధం లేకుండా పడింది కాబట్టి సో నేను హోల్డ్ చేయడానికి నాకు ఓకే. సో యావరేజ్ చేయడానికి అయితే కనుక లెవెల్ మనకి వ్యాలిడేషన్ సపోర్ట్ చేయట్లేదు. ఇది ఇండస్ఇండి బ్యాంక్ గురించి ఉన్న అప్డేట్ అన్నమాట. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా. సో ఇంకా మంచి స్టాక్స్ ఉన్నాయి. సో వాటి గురించి తెలుసుకోవాలి, వాటి యొక్క లెవెల్స్ తెలుసుకోవాలంటే ఏం చేయాలో మీకు చెప్పాను కదా. సో ఫైనల్గా సో అకోరా ఉన్నాడు కదా, సో అకోరా దగ్గరికి సో రణదేవ్ బిల్లా వెళ్ళి అడిగాడు అనమాట ఏమని అని అంటే, సో స్టాక్ మార్కెట్ని ముట్టుకోలేకపోతున్నాము, సో ఏం చేయాలి అని చెప్పి. సో తను ఏం చెప్పాడు అని అంటే, సో తాళపత్ర గ్రంథాలంతా వెతికాడు అనమాట, వెతికి అక్కడేమి మాకేమీ దొరకలేదు అని చెప్పి. సో బెటర్ టు గో విత్ చాణిక్య స్టాక్ ట్రేడర్స్ అనే ఛానల్ ఉంది, దానికి సబ్స్క్రైబ్ చేసి చూడు, ఖచ్చితంగా నీకు బెనిఫిట్ అవుతుంది. సో ఇంకా మరింతగా బెనిఫిట్ అవ్వాలంటే సో ఒకటే ఆయుధం ఒకటే ఏంటంటే ట్రైనింగు, లేకపోతే నీకున్న ఎమోషన్స్ని కంట్రోల్ చేయలేము అని చెప్పి అకోరా రణదేవ్ బిల్లాని పంపించేశాడు అనమాట. సో మీరు మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి బెల్ ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. మీరు చేసే కామెంట్స్లో క్వాలిటీ స్టాక్స్ ఉండట్లేదు, క్వాలిటీ స్టాక్స్ లాగా ఉండేలాగా ఉంటే కనుక ఖచ్చితంగా ఆన్సర్స్ అనేది సో ఇవ్వడం జరుగుతుంది. అట్లీస్ట్ కొన్నిటికి పాజిబిలిటీ అయిన వాటికి కొన్నిటికి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏంటంటే వాటిని ఎవరు ట్రాక్ చేయలేదు కదా, ఇప్పుడున్న వ్యూ చెప్తాం కానీ ఆ రోజు ఆ లెవెల్కి వచ్చినప్పుడు వర్కౌట్ అవుతుందా లేదా తెలియదు కదా, అందుకనే కదా. సో ఎవరైతే మనకి ఏంజల్ బ్రోకింగ్ ద్వారా కానీ జరోదా ద్వారా కానీ క్రియేట్ చేసిన వాళ్ళకి నేను వెబినార్ లింక్ ఇస్తున్నాను, లైవ్ వెబినార్ ఎందుకు ఇస్తున్నాను అని అంటే మీకు చెప్పే అవకాశం కూడా ఉండట్లేదు, అంత ఫాలో ఉంది. అందువల్ల సో లైవ్ వెబినార్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. సో కమింగ్ 10-20 డేస్ కరెక్షన్స్లో నేను ఖచ్చితంగా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, ఆ వ్యూస్ అనేది ఖచ్చితంగా చెప్తాను మీకు, అప్డేట్ చేయడం అనేది జరుగుతుందనమాట. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా. సో థ్యాంక్ యూ ఫ్రమ్ ద చాణిక్య స్టాక్ ట్రేడర్స్. మరో వీడియోలో మరోసారి కలుద్దాం. బాయ్, గుడ్ డే, గుడ్ నైట్.